పార్టీ లోకి బారేగా వలసలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ. రాజకీయాల్లో కీలక మార్పులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి మొదలైందని చెప్పాలి. స్థానిక ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్రరావు అవినీతి కేసుల్లో ఎదుర్కొని తంటాలు పడుతుంటే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వేరువేరు పార్టీల్లో చేరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లారీ అసోసియేషన్ హాల్లో జరిగిన బీజేపీ పార్టీ సమావేశంలో పాల్వంచకు చెందిన వివిధ 300 మంది పార్టీల కార్యకర్తలు దబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆధ్వర్యంలో చేరారు. రఘునందన్ రావు మాట్లాడుతూ కొత్తగూడెం జిల్లాలో 4 ఎమ్మెల్యేలు పార్టీ మారి టీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. రకరకాల కారణాలు చెప్పి ప్రజలను మోసం చేశారు. పొడు భూములకు పట్టాలు ఇస్తామన్నారు. కళ్ళబొల్లి మాటలు చెప్పి జిల్లా ప్రజలను మోసం చేస్తున్నారు. వాళ్ళు రాజీనామా చేస్తే హుజూరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతుందని తక్షణమే ఈ 4 ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సూచించారు. టీఆర్ఎస్ పార్టీ పతనం మొదలైందని త్వరలో బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రఘునందన్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్, జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్ని వెంకటేశ్వరరావు, బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ పాల్గొన్నారు. ఉద్యమంతో సంబంధం లేని నాయకులు ఈరోజు అందరం వ్యక్తి పెత్తనం చేస్తూ ఈరోజు అధికారాన్ని చెలాయిస్తూ మరి యొక్క మనందరిని పెట్టడం కూడా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మనం అందరం కూడా చూశాం. కాబట్టి నాలుగు నెలల్లో మరి ఉద్యమకారులకు అన్యాయం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి తప్పకుండా గుణపాఠం చెప్పాలి. ఉద్యమకారులందరికీ కూడా ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు మేము ఉదయం వచ్చినప్పుడు దాదాపుగా రోడ్డు మీద కూడా ఖాళీ లేనంత జనం నిజం ఒక్క ఆలోచన మాకు అనిపించి ఇంత మంచి వాతావరణం తీసుకొచ్చి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఏ రోజు పార్టీ కార్యక్రమంలో రమ్మన్నా అది 4 గంటల 5 గంటల ఎన్ని గంటలు తెరిని అయినా మీ రోడ్డు కొత్త గేట్లు మొదలు పెట్టినప్పుడు వచ్చి మొదలు పెట్టారు. రోడ్ అయిపోయింది మధ్యలో డివైడర్ కూడా వచ్చింది. దాదాపు 5 సంవత్సరాల నుంచి పార్టీ ఎప్పుడు మిగిలిస్తే అప్పుడు పార్టీ విస్తృతి కోసం పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచోవడం కోసం అనేక సార్లు ఈ జిల్లాకు వచ్చినాం. కానీ కేసీఆర్ గారు లాగా ఓడదాడి దాకా ఓడమల్లన్న ఓడదాడి దాకా ఓడమల్లన్న అనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కాదు. రాముని పేరు చెప్పి రాముని డెవలప్ చేస్తానని చెప్పి ఈ జిల్లాకు వచ్చి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 100 కోట్ల రూపాయలు రాముని గుడికి ఇస్తానని చెప్పి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం రాముని కళ్యాణానికి కూడా రానటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉండాలంటే అది కేసీఆర్ గారు మాత్రమే. శాసనసభ్యులు ముందుగా పోయి టీఆర్ఎస్ పార్టీలో చేరిండు. పేర్లు మీకు తెలుసు. ఒకటి గౌరవనీయులు రేఖా కాంతారావు గారు, రెండవది సోదరి హరిప్రియ గారు పోయి జాయిన్ అయ్యారు. వాళ్ళిద్దరిని మీరు అడుగుతుంది ముంగట్ గారు అంటే పోయింది పోడు పువ్వుల కోసమని. తెలంగాణలో సామాజిక ముంగట్ నాగర్ ఎట్ల పోతే వెనుక నాగర్లు కూడా కట్టలేకపోతుంది అని చెప్పారు. రేగా కట్టిన దొవ్వల సోదరి హరిప్రియ గారు పోయిండ్రు. తర్వాత మీ మన్నమ్మ వెంకటేశ్వరరావు గారు పోయిండ్రు. చంద్ర వెంకట వీరయ్య గారు పోయిండ్రు. నిన్న కాక మొన్న మెచ్చ నాగేశ్వరరావు గారు పోయిండ్రు. ఇట్లా ఒకరు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈ జిల్లా నుంచి గెలిచినటువంటి దళిత గిరిజన ఎమ్మెల్యేలు ఒకటే మాట చెప్పిండ్రు,
కేసీఆర్ గారికి గిరిజనుల మీద ఉన్నటువంటి ప్రేమ ఇంకెవ్వరి మీద లేదు. మా గిరిజన బిడ్డల సమస్యలు పరిష్కారం కావాలంటే ఒక టీఆర్ఎస్ తోటి అయితాయి అని నమ్మి